వేములవాడ నుంచి రాస్తున్నారు. ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ ఎందుకు కడతారు అంటూ రాశారు. తుంటరు ఎవరో ఒక మాట చెప్పాడమ్మా, ఇంటికి దృష్టి రాకండా ఏం చేయాలి అంటే ఇల్లాలి ఫోటో గాని అత్తగారి ఫోటో గాని పెట్టేస్తే ఏ కీడు రాదు అంటూ ఎవరో ఒక తుంటరి అలా మాట్లాడాడు. గుమ్మడికాయ ఎందుకు అంటే అది పూర్ణ ఫలం, జీవనానికి ప్రతీక, దేవతా సంబంధితంగా మనం ఏర్పాటు చేసేటటువంటి అనేకములైనటువంటి బలహీనములలో అనపకాయ గుమ్మడికాయని ఇలా మనం దైవానికి దైవీ శక్తులకు నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటాం. కంటితో ఉండేటటువంటి పంచముఖ ఆంజనేయుడు, ఒంటి కంటి గణపతి ఇలాంటి రూపాలను మనం ఇంటికి బయట అలా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఆంజనేయ స్వామి వారి చిత్రపటం కానీ, పంచముఖంగా ఉండే ఒంటి కంటి వినాయకుడి చిత్రపటం కానీ, అలాగే కూర్చున్న వినాయకుడి చిత్రపటం కానీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. తుంటరి ఇచ్చేటటువంటి ఆ మొదటగా ఉండే ఆ సమాధానానికి ఆ ఇల్లాలు అంతిట ఎందుకు మీ ఫోటో పెట్టేస్తే అసలు ఎవరూ రారు కదా అని చెప్పేసి తమాషాలుగా ఉన్నా కూడా ఇంటికి బయట ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విధంగా సంప్రదాయం గుమ్మడికాయలని సూచించింది. ఇంటికి బయట ఉండేటటువంటి ఆ చిత్రపటం కానీ, కొబ్బరికాయ కానీ, గుమ్మడికాయ కానీ, ముఖ్యంగా గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయనే ఏర్పాటు చేస్తారు. బయట ఉండేటటువంటి నెగటివిటీ వ్యతిరేక శక్తులను ఆకర్షించేటటువంటి శక్తి ఈ బూడిది గుమ్మడికాయకు విశేషంగా ఉంటుంది. పురాణాలలో అసుర శబ్దాన్ని ప్రయోగించేటటువంటి క్రమంలో ఈ బూడిది గుమ్మడికాయ రూపంలో ఉండేటటువంటి ఆసురీ శక్తుల ప్రయోగాలను మనం సప్తశతి అనే గ్రంథంలో చూడవచ్చు. రక్తదంతి అనేటటువంటి అమ్మవారు సంహరించేటటువంటి రాక్షసీ శక్తులలో, రాక్షస గణాలలో ఒకడు ఈ గుమ్మడికాయ పేరుతో ఉండేటటువంటి వాడుగా కూడా మనకు పురాణం బోధిస్తుంది. అలాగే సంతానం కావాలి అనేటటువంటి వారు కూడా ప్రధాన ద్వారానికి ఎదురుగా గుమ్మడికాయని వేలాడదీస్తారు. కూష్మాండ అన్న రూపంతో కొన్ని శక్తులను ఇలా ఆరాధించాలి. వేదంలో కూష్మాండ సూక్తం అన్న పేరుట అనేక మంత్రములు కూడా ఉన్నాయి. యోపూత ఇవ మన్యేత యథా ఆస్థేనో యథా ఆ భ్రూణ ఇవ మేషభవతి యో యోనౌ రేత సించతి యదర్వాచీనమేనో ఓ భ్రూణాత్యాయ. ఇది కూష్మాండ సూక్తంలో ఒక మంత్రం అనువాకం మాత్రమే. కనుక ఇంటికి రక్షణగా కూష్మాండమును మనం అంటే గుమ్మడికాయని అలా వేలాడగడితే ఇంటిలోనికి వ్యతిరేక శక్తులు రావు. సానుకూలమైన శక్తులు ఇంటిలో బలీయమై వృద్ధి పొంది ఇంటిల్లిపాదికి రక్షణ కలిగిస్తాయి. కనుక శక్తి ఉన్న పక్షంలో ఇలా కూష్మాండములను ప్రధాన ద్వారానికి ఒకటి మాత్రమే సుమా, సంవత్సరానికి ఒక పర్యాయం ఏదైనా ఒక శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అనేకులు దసరా, సంక్రాంతి, దీపావళి లేక ఏదైనా ఒక విశేషమైన ఉగాది వారికి నచ్చిన రోజు, ఇంటి నిర్మాణం అయిన రోజు, గృహప్రవేశం అయిన రోజు ఆ రోజున మారుస్తూ ఉంటారు. ఇంటి గృహప్రవేశం అయిన రోజున ఈ గుమ్మడికాయని సంవత్సరానికి ఒకసారి చొప్పున మార్చడం ఆ ఇంటికి క్షేమాన్ని కలిగిస్తుంది.